కరెంట్ ఉన్నప్పుడు ఎవడు దాన్ని పొగడు పూజలు చేయడు పోతే మాత్రం పోయింది పోయింది అని గగ్గోలు పెడతారు వ్యాపారం ఆగిందని మొగుడు టీవీ రావడం లేని పిల్లం మొబైల్ లిఫ్ట్ పనిచేయడం ఆలోచనంత కరెంట్ గురించే మాటలన్నీ కరెంటు చుట్టూనే లేదు అని ఆల్టర్నేటివ్ చూద్దామంటే జనరేటర్ తెద్దామంటే తడిసి మూపుడైపోతుంది తెచ్చిన అది కరెంటు లా పవర్ఫుల్ కాలేదు అది కరెంటు కెపాసిటీ అయినా కూడా కరెంటు లాంటోడే ఈ కరెంటు పోయేసరికి పట్టుమని పదిహేను రోజుల్లోని జాతి గగ్గోలు పెడుతుంది ఆంధ్రజాతి అల్లాడుతుంది అమరావతి వాడిపోయింది డెవలప్మెంట్ వేడిపోయింది ఏంటి ఒక్క ముసలుడు లేకపోతే ఇంత తేడా వస్తుందా ఎవడు చెప్పేందుకు ఒక కొలత ఉంటుంది మేనేజ్మెంట్ కళ్ళ ముందు ఉన్న వాడిని పట్టించుకోవడం వదిలేసి అక్కడ లేని గురించి ఆలోచిస్తారు చూసారా వాడు మన తట్టుకోవడం కన్నా ఇన్స్పిరేషన్ ఏముంటుంది అన్నట్టు ఇన్స్పిరేషన్ అంటే గుర్తొచ్చింది నిన్ను చూసి నలుగురైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అని ఒకడు అడిగి చూశారు ఎస్ దానికి ఓ చిన్నసారి సమాధానం ఉంది వాడు లేకపోతే ఏదో కోల్పోయామని జాతి మదన పడ్డం కన్నా ఏముంటుంది వాడి ముద్ర అంత ముద్ర వేసినోడు ఇన్స్పిరేషన్ ను వెదకడం అంటే పీఎల్సీ గాలిని పట్టుకునేందుకు ప్రయాసపడ్డం కాదా ఆయన ఇంకా లోతుగా చూద్దాం నలుగురైనా ఉన్నారా నువ్వు ఇన్స్పిరేషన్ చేసిన అన్నాడుగా లేరు సింపుల్ గా నాలుగు జనరేషన్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ అవును అమెరికా అంటే ఎంతో దూరం అనుకున్నాం చంద్రబాబు వచ్చి ప్రపంచాన్ని చూపించాడు మా జీవితంలో దేశం దాటెళ్లి బాగుపడతాం అనుకోలేదంటున్నా అవ్వ తాతలు ఫస్ట్ అనుకో బిడ్డల్ని బీసీఏలు ఎంసీఏలు ఇంజనీర్ లు చేయించి సాఫ్ట్ ఇంజనీర్లు చేసే స్ఫూర్తిని అందిపుచ్చుకున్న అమ్మానాన్లు రెండు నలభై ఏళ్లకే ఇరవై ఏళ్ల అనుభవాన్ని సంపాదించారు సంపాదించి ఏ కాలిఫోర్నియానో ఇంకెక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్న తరం మూడు అనుకుంటే వాళ్ళ బిడ్డలు నాలుగో జనరేషన్ నాలుగో తరం కూడా వింటోంది ఒకటి లేకపోతే ఓ రాష్ట్రం ఎంత వెనక్కిపోతుందో తెలుసుకుంటోంది ప్రపంచ బ్యాంకు నుంచి ప్రజావేదిక దాకా ప్రతి ఘట్టాన్ని చిప్ లోడ్ చేసుకుంటుంది పాటుపడ్డం అంటే ఏంటో కళ్లార చూస్తుంది అవును నాలుగు జనరేషన్లను నడిపించిన స్ఫూర్తి పంచలోడు నాకు తెలిసి ఇంకెవడూ లేడు నీకు తెలిస్తే చెప్పు అప్డేట్ చేస్తా ముసలోడు ముసలోడు అని నువ్వు అంటున్నావు కాబట్టి చెప్తున్నా సింపుల్ గా ఓ సంగతి విట్టావా ఇంత చెప్పాక ఆయన అర్థమై ఉండాలి ఆ ముసలోడిది ఓటమి కాదు ఆంధ్ర జాతి పరాజయం ఆ గడ్డలో ప్రతి తెలుపుకి మెరుపుంది దాన్ని హైటెక్ సిటీ అనుకో సైబరాబాద్ అనుకో అమరావతి అని పిలుచుకో వయసు నువ్వు ఓడబుడుస్తున్నది ఆ ముసలోడి చరిత్ర రివర్స్ గేర్లు ముసలోడు అలా కాదు ఐదేళ్లలోనే టాప్ గేర్ వేశారు ఎంత స్పీడ్ తో పెడితే ఏపీ డెస్టినేషన్ చేరుతుందో చూపించేశాడు నువ్వు రివర్స్ తవ్వుతున్న కొద్ది వెనక్కి పోయేది నువ్వే గతం తవ్వి మీదేసుకునేవాడు కావాలో భవిష్యత్తు చూపించిన వాడు రావాలో తేల్చుకుంటుంది ఆంధ్రజాతి ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి